హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గౌతమ్ డిజిటల్ లెర్నింగ్ సర్వీస్ నౌ తెలుగు సిరీస్ ఎపిసోడ్ నంబర్ 16. ఈరోజు ఎపిసోడ్లో మనం సర్వీస్ నౌ గ్లైడ్ ఫామ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎపిసోడ్ నంబర్ 15లో గ్లైడ్ రికార్డ్ గురించి నేను వీడియో ఆల్రెడీ ఇచ్చాను. ఇది గ్లైడ్ ఫామ్. గ్లైడ్ ఫామ్ అంటే ఏంటి? లెట్స్ మూవ్ టు ద డాక్యుమెంటేషన్. సో వాట్ ఈస్ గ్లైడ్ ఫామ్? దిస్ ఇస్ ద ఎజెండా ఆఫ్ గ్లైడ్ ఫామ్ గైస్. గ్లైడ్ ఫామ్ ఓవర్ యూ అండ్ గ్లైడ్ ఫామ్ యూసేజ్ అంటే ఏంటి, గ్లైడ్ ఫామ్ మెథడ్స్, గ్లైడ్ ఫామ్ ఎక్సర్సైజెస్. గ్లైడ్ ఫామ్ అంటే విచ్ విల్ బి రన్నింగ్ ఫ్రమ్ క్లయింట్ సైట్. మనకి బేసికల్గా కొన్ని ఏపీఐస్ సర్వర్ సైడ్ రన్ అవుతాయి, కొన్ని ఏపీఐస్ క్లయింట్ సైడ్ రన్ అవుతూ ఉంటాయి. గ్లైడ్ రికార్డ్ సర్వర్ సైడ్ ఏపీఐ, గ్లైడ్ ఫామ్ క్లయింట్ సైడ్ ఏపీఐ. గ్లైడ్ ఫామ్ మనం సర్వీస్ నాట్ డెవలప్మెంట్లో ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేయాలి, గ్లైడ్ ఫామ్లో ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి చూద్దాం వన్ బై వన్. గ్లైడ్ ఫామ్ ఈజ్ ఏ క్లయింట్ సైడ్ ఏపీఐ మెయిన్లీ యూజ్ టు చేంజ్ ద డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ ద ఫామ్. మనం సర్వీస్ నౌ ఫామ్లో క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్ చేయాలి అంటే మనం గ్లైడ్ ఫామ్ మెథడ్స్ని యూజ్ చేయాలి. సో గ్లైడ్ ఫామ్ అంటే ఏంటి? గ్లైడ్ ఫామ్ యొక్క గ్లోబల్ ఆబ్జెక్ట్ వచ్చేసి G_ ఫామ్. ఇక్కడ చూడండి, గ్లైడ్ ఫామ్ మెథడ్స్ ఆర్ ఓన్లీ రన్నింగ్ ఆన్ ద క్లయింట్ సైడ్ విత్ ఇన్ ద బ్రౌజర్. సో గ్లైడ్ ఫామ్ యొక్క గ్లోబల్ ఆబ్జెక్ట్ ఏంటి? G_ ఫామ్. గ్లైడ్ రికార్డ్ గ్లోబల్ ఆబ్జెక్ట్, గ్లైడ్ రికార్డ్. సో G_ ఫామ్ మెథడ్స్ ఫ్రీక్వెంట్లీ యూజింగ్ ఇన్ క్లయింట్ స్క్రిప్ట్. వేర్ వీ కెన్ యూస్? ఫ్రీక్వెంట్లీ యూజింగ్ ఇన్ క్లయింట్ స్క్రిప్ట్స్ లో మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా గ్లైడ్ ఫామ్ మెథడ్స్. చూడండి ఏ మెథడ్స్ ఉన్నాయి మనకి: గెట్ ఫామ్ ఎలిమెంట్, సెట్ వాల్యూ, గెట్ వాల్యూ, యాడ్ ఆప్షన్స్, గెట్ సెక్షన్, సేవ్, సబ్మిట్, క్లియర్ ఆప్షన్స్, ఫ్లాష్. సో మెనీ మెథడ్స్ ఆర్ దేర్. సో ఏ మెథడ్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా వర్క్ అవుతుంది వన్ బై వన్ చెక్ చేద్దాం. చూడండి, నేను ప్రతి మెథడ్కి సంబంధించి ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను అవుట్పుట్ కూడా ఇచ్చాను. మీరు కూడా ఈ డాక్యుమెంటేషన్ ఫాలో అవుతూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని మెథడ్స్ ని ఎగ్జిక్యూట్ చేయండి. అయితే లెట్స్ మూవ్ టు స్టార్ట్ ప్రాక్టీస్ విత్ గ్లైడ్ ఫామ్. నౌ లెట్ మీ ఓపెన్ ఆటమ్ స్క్రిప్ట్ ఎడిటర్. ఆల్రెడీ మనం ఆటమ్ స్క్రిప్ట్ ఎడిటర్ ని డౌన్లోడ్ చేసాం, ఇన్స్టలేషన్ కూడా చేసాం. లేదు అంటే మీరు కొత్తగా డౌన్లోడ్ చేసి మీ లోకల్ ఇన్స్టెన్స్ లో ఇన్స్టలేషన్ చేయండి. ఫైల్, టేక్ న్యూ ఫైల్. ఇక్కడ మనకి గో టు ద ప్లెయిన్ టెక్స్ట్, జావా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ విండోని మినిమైజ్ చేయండి, అన్నెస్ విండోస్ మొత్తాన్ని క్లోజ్ చేయండి. సో ఇది మన జావా స్క్రిప్ట్ ఆటమ్ స్క్రిప్ట్ ఎడిటర్, రైట్? దెన్ లెట్స్ మూవ్ టు డాక్యుమెంటేషన్. చూడండి, ఫస్ట్ మెథడ్ వచ్చేసి గెట్ వాల్యూ మెథడ్. అయితే మనం సర్వర్ సైడ్ ఏపీఎస్ ని సర్వీస్ నౌ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి అంటే మనకి బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది, దాంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలానే క్లయింట్ సైడ్ రన్ అవుతున్నటువంటి ఏపీఎస్ ని ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ని ఓపెన్ చేయాలి. సో ఎలా ఓపెన్ చేయాలి? కీప్ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ జే. కంట్రోల్ షిఫ్ట్ జే కనుక మనం ప్రెస్ చేస్తే మనకి జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఓపెన్ అవుతుంది. సో లెట్ మీ ఓపెన్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఇన్ యువర్ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్. ఒక ఇన్సిడెంట్ ఫామ్ కి వెళ్ళండి, గో టు ఇన్సిడెంట్ అప్లికేషన్ అండ్ క్లిక్ ఆన్ ఆల్. ఒక ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఓపెన్ చేస్తున్నాను, రికార్డ్ నంబర్ 50. ఏదో ఒక రికార్డ్ ఓపెన్ చేయండి ప్రాక్టీస్ కోసం. ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ కనుక మనం ఫిల్ఫిల్ చేయకపోతే అవి ఫిల్ఫిల్ చేయండి, దెన్ సేవ్ ఇట్. ఎస్, ఐ హావ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ ద రికార్డ్, రైట్? ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ని ఓపెన్ చేయండి. ఎలా ఓపెన్ చేయాలి? కంట్రోల్ షిఫ్ట్ జే. ఇది జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. మన క్లయింట్ సైడ్ ఏపీఐస్ తో ప్రాక్టీస్ చేయాలి అంటే జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనే ఒక విండోని ఓపెన్ చేయండి. దెన్ లెట్స్ మూవ్ టు డాక్యుమెంటేషన్. ఇప్పుడు ఒక్కొక్క మెథడ్ నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. గెట్ వాల్యూ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాము? ఒక ఫీల్డ్ యొక్క వాల్యూని గెట్ చేసుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి, గ్లైడ్ ఫామ్ అనేది ఓన్లీ క్లయింట్ సైడ్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. గ్లైడ్ ఫామ్ యొక్క గ్లోబల్ ఆబ్జెక్ట్ వచ్చేసి G_ ఫామ్. ఎందుకు యూజ్ చేస్తామంటే కరెంట్ రికార్డ్ యొక్క బిహేవియర్ చేంజ్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. ఆ బిహేవియర్ ఏంటనేది చూపిస్తాను ఇప్పుడు. సో కరెంట్ రికార్డ్ యొక్క ఫీల్డ్ వాల్యూ గెట్ చేసుకోవాలి అంటే మనం గెట్ వాల్యూ మెథడ్ యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేస్తాం? G_ ఫామ్ అనేది మనకి గ్లోబల్ ఆబ్జెక్ట్, గెట్ వాల్యూ అనేది మెథడ్. అయితే ఏ ఫీల్డ్ యొక్క వాల్యూ కావాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ నేమ్ ని పాస్ చేయాలి. నేను కేటగిరీ యొక్క ఫీల్డ్ వాల్యూ కావాలి కాబట్టి ఫీల్డ్ నేమ్ కేటగిరీ ఇచ్చాను. ఇక్కడ ఫీల్డ్ నేమ్ ఎప్పుడు కూడా అండర్లైనింగ్ డేటాబేస్ ఫీల్డ్ నేమ్ పాస్ చేయాలి, అంటే ఫీల్డ్ యొక్క ఇంటర్నల్ నేమ్ ని పాస్ చేయాలి. సర్వర్ సైడ్ ఏపీఐ యూజ్ చేసేటప్పుడు అవుట్పుట్ కావాలంటే G_print ఆర్ G_info అనే 2 మెథడ్స్ ని యూజ్ చేస్తాం. అదే క్లయింట్ సైడ్ మనకు అవుట్పుట్ కావాలి అంటే జస్ట్ అలర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. సో నౌ లెట్ మీ ఎండ్స్ విత్ పెరంథసిస్. సో క్లోజ్ చేసిన తర్వాత లెట్ మీ టేక్ ద కోడ్ అండ్ వేర్ యూ కెన్ ఎగ్జిక్యూట్. మనం జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ లో
పేస్ట్ చేయండి. తర్వాత రన్ స్క్రిప్ట్ చూడండి. కరెంట్ రికార్డ్ యొక్క కేటగిరీ వచ్చేసి ఎంక్వైరీ. ఎంక్వైరీ ఆర్ హెల్ప్ అనేది ఇది డిస్ప్లే వాల్యూ, ఎంక్వైరీ అనేది యాక్చువల్ వాల్యూ. లైక్ స్టేట్ లో మనకి 1, 2, 3, 6, 7, 8 ఉన్నాయి కదా, సేమ్ 1, 2, 3, 6, 7, 8 అనేవి యాక్చువల్ వాల్యూస్. న్యూ, ఇన్ ప్రోగ్రెస్, ఆన్ హోల్డ్, రిసాల్వ్డ్, క్లోజ్డ్, క్యాన్సిల్ అనేవి డిస్ప్లే వాల్యూస్. ఇక్కడ మనకి డిస్ప్లే వాల్యూ వచ్చేస్తుంది, రైట్. సో విచ్ మెథడ్ వీ కెన్ యూస్ టు గెట్ ద కరెంట్ రికార్డ్ ఫీల్డ్ వాల్యూ? గెట్ వాల్యూ మెథడ్. అలానే మనకి వాల్యూని సెట్ చేయాలనుకుంటున్నాను నేను. ఈ కరెంట్ రికార్డ్ ఏదైతే ఓపెన్ ఉందో ఆ రికార్డ్ యొక్క కేటగిరీ వాల్యూ కి నేను సెట్ చేయాలనుకుంటున్నాను. ఎలా సెట్ చేద్దాం? ఇక్కడ సెట్ వాల్యూ అనే ఒక మెథడ్ యూజ్ చేయాలి. g_form.setValue అని ఇంకొక మెథడ్ ఉంటుంది. దిస్ ఇస్ యూజ్డ్ టు సెట్ ద వాల్యూ టు ద కరెంట్ రికార్డ్, కరెంట్ రికార్డ్ యొక్క ఫీల్డ్. అయితే ఏ ఫీల్డ్ కి అయితే మనం వాల్యూని సెట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ నేమ్ ని పాస్ చేయాలి, దెన్ వాల్యూని పాస్ చేయాలి. కరెంట్ కేటగిరీ యొక్క వాల్యూ వచ్చేసి ఎంక్వైరీ. ఇప్పుడు నేను నెట్వర్క్ అనే ఒక వాల్యూతో సెట్ చేస్తున్నాను. స్ట్రింగ్ వాల్యూ ఎప్పుడు కూడా సింగిల్ లేదా డబుల్ కోట్ లో ఉండాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో టేక్ ద స్క్రిప్ట్ అండ్ పేస్ట్ ఓవర్ హియర్. రన్ స్క్రిప్ట్. మనం ఈ స్క్రిప్ట్ ని రన్ చేసినప్పుడు కరెంట్ రికార్డ్ యొక్క కేటగిరీ వాల్యూ వస్తుంది, అది ఎంక్వైరీ. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ లో నేను ఈ ఫీల్డ్ కి వాల్యూ సెట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ఓకే. చూడండి, ప్రీవియస్ కేటగిరీ ఈజ్ ఎంక్వైరీ, నౌ షోయింగ్ యాజ్ నెట్వర్క్. దిస్ ఇస్ అబౌట్ హౌ టు గెట్ ద వాల్యూ అండ్ హౌ టు సెట్ ద వాల్యూ ఫ్రమ్ గ్లైడ్ ఫామ్. నెక్స్ట్ వన్, హౌ కెన్ యూ మేక్ మ్యాండేటరీ ఫీల్డ్ ని ఎలా మ్యాండేటరీ చేయాలి? సపోజ్ ఫామ్ కి వెళ్దాం, మళ్ళీ బ్యాక్ ఎండ్ చూడండి, ఫ్రంట్ ఎండ్ యూకి వెళ్దాం. ఇక్కడ కేటగిరీ ఫీల్డ్ బై డిఫాల్ట్ మ్యాండేటరీ కాదు. ఈ ఫీల్డ్ ని మనం మ్యాండేటరీ చేయాలి అంటే, సో ఎలా మ్యాండేటరీ చేయాలి? అగైన్ కంట్రోల్ షిఫ్ట్ జే. మనకి గ్లైడ్ ఫామ్ లో ఇంకొక ఇంపార్టెంట్ మెథడ్ ఉంది, సెట్ మ్యాండేటరీ. ఎక్కడైతే మనకి ఒక మెథడ్ సెట్ తో స్టార్ట్ అవుతుందో అక్కడ బులియన్ వాల్యూస్ ని పాస్ చేయాలి, ఫీల్డ్ నేమ్ అండ్ బులియన్ వాల్యూస్. చూడండి, ప్రతి మెథడ్ కూడా క్యామెల్ కేస్, కేస్ సెన్సిటివ్. ఎస్ అనేది స్మాల్ లెటర్, ఎం అనేది క్యాపిటల్ లెటర్. మీరు ఒకవేళ రివర్స్ లో పాస్ చేస్తే సో ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ. చూడండి, సెట్ మ్యాండేటరీ. ఏ ఫీల్డ్ అయితే మనం మ్యాండేటరీ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ యొక్క ఇంటర్నల్ నేమ్ ని పాస్ చేయండి. దెన్ మ్యాండేటరీ చేయాలనుకుంటేనేమో బులియన్ వాల్యూ ట్రూ పాస్ చేయాలి, అన్ మ్యాండేటరీ అనుకుంటే ఫాల్స్ పారామీటర్ ని పాస్ చేయాలి. పేస్ట్ ఓవర్ హియర్ అండ్ రన్. చూడండి, కేటగిరీ ఫీల్డ్ షోయింగ్ యాజ్ మ్యాండేటరీ. మళ్ళీ అన్ మ్యాండేటరీ చేయాలి అంటే ఇక్కడ జస్ట్ బులియన్ వాల్యూని పాస్ చేయండి, ఫాల్స్ అని అన్ మ్యాండేటరీ అయిపోతుంది. దిస్ ఇస్ అబౌట్ హౌ కెన్ వి మేక్ మ్యాండేటరీ. సేమ్ అలానే ఫీల్డ్ రీడ్ ఓన్లీ చేయాలి. రీడ్ ఓన్లీ చేయాలంటే యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటి? g_form.setDisabled అనేది ఇంకొక మెథడ్. ఓకే, విచ్ ఇస్ యూజ్డ్ టు ఫీల్డ్ మేక్ రీడ్ ఓన్లీ. ఏ ఫీల్డ్ అయితే మనం రీడ్ ఓన్లీ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ నేమ్ ని పాస్ చేయండి, దెన్ ట్రూ. ట్రూ అంటే రీడ్ ఓన్లీ. సెట్ డిజేబుల్ మెథడ్ యూజ్డ్ టు ఫీల్డ్ మేక్ రీడ్ ఓన్లీ. ఇప్పుడు కరెంట్ రికార్డ్ యొక్క కేటగిరీ వాల్యూ రీడ్ ఓన్లీ కాదు, ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ ఎడిటబుల్ మోడ్, రైట్. చూడండి, నౌ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ రీడ్ ఓన్లీ. మళ్ళీ ఎడిటబుల్ చేయాలి అంటే జస్ట్ చేంజ్ ద పారామీటర్ ఫాల్స్. నౌ ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ ఎడిటబుల్ మోడ్. నెక్స్ట్ వన్, హౌ కెన్ వి హైడ్ ద ఫీల్డ్? సో కరెంట్ రికార్డ్ యొక్క ఫీల్డ్ వాల్యూని, ఫీల్డ్ ని ఎలా యాడ్ చేయాలి? g_form.setDisplay అనే ఇంకొక మెథడ్ ఉంటుంది. సో ఈ మెథడ్ ని వచ్చేసి మనం ఫీల్డ్ ని హైడ్ చేస్తాం. కేటగిరీ అండ్ హైడ్ చేయాలి అంటే ఫాల్స్. డిస్ప్లే ఫాల్స్ మీన్స్ హైడింగ్, డిస్ప్లే ట్రూ మీన్స్ షోయింగ్. చూడండి, నౌ ఐఎమ్ ఏబుల్ టు సీ కేటగిరీ ఫీల్డ్, రైట్. మనకు బై డిఫాల్ట్ విజిబిలిటీ ఉంది. సో ఇప్పుడు కేటగిరీ ఫీల్డ్ హైడ్ అయిపోయింది. మళ్ళీ విజిబుల్ చేయాలి అంటే జస్ట్ పారామీటర్ ట్రూ పాస్ చేయండి, మనకు విజిబిలిటీ ఉంటుంది, రైట్. దిస్ ఇస్ అబౌట్ హౌ డు వి మేక్ హైడ్ ద ఫీల్డ్. నెక్స్ట్ వన్, ఇంకొక మెథడ్ ఉంది మనకి సెట్ డిస్ప్లే కాకుండా ఫీల్డ్ హైడ్ చేయాలి అంటే g_form.setVisible. సో సెట్ విజిబుల్, సెట్ డిస్ప్లే బోత్ ఆర్ సేమ్, యూజ్డ్ టు హైడ్ ద ఫీల్డ్. సెట్ డిస్ప్లే ద్వారా ఎలా ఫీల్డ్ హైడ్ చేయాలి మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు విజిబుల్ ద్వారా కూడా మనం ఫీల్డ్ హైడ్ చేయొచ్చు. ఏ ఫీల్డ్ అయితే మనం హైడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ నేమ్ పాస్ చేయండి, దెన్ ఫాల్స్. విజిబుల్ ఫాల్స్ మీన్స్ హైడింగ్, బులియన్ వాల్యూ ఓన్లీ టు కీప్ ఇన్ సింగిల్ డబల్ కోట్స్. చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఏంటి డిస్ప్లేకి విజిబుల్కి? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఇంటర్వ్యూ ఆల్సో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెట్ డిస్ప్లే అండ్ సెట్ విజిబుల్? సెట్ డిస్ప్లే, సెట్ విజిబుల్ బోత్ ఆర్ యూస్డ్ టు హైడ్ ద ఫీల్డ్, బట్ సెట్ డిస్ప్లే వోంట్ మెయింటైన్ ద స్పేస్, సెట్ విజిబుల్ విల్ మెయింటైన్ ద స్పేస్. దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లే అండ్ విజిబుల్. డిపెండ్స్ ఆన్ అవర్ క్లయింట్ రిక్వైర్మెంట్, వీ హావ్ టు యూస్ డిఫరెంట్ మెథడ్. సో మళ్ళీ డిస్ప్లే అవ్వాలి అంటే ఇక్కడ చూడండి, ట్రూ పాస్ చేయండి. రన్ స్క్రిప్ట్. నౌ ఐఎమ్ ఏబుల్ టు సీ కేటగిరీ ఫీల్డ్ ఓవర్ హియర్. నెక్స్ట్ వన్, హౌ కెన్ యూ యాడ్ ద మెసేజ్ బిలో ద ఫీల్డ్? మనం మెసేజ్ టాప్ లో డిస్ప్లే చేయాలంటే
యాడ్ ఇన్ఫో మెసేజ్ ఇచ్చేస్తాం. జీ అండర్ స్కోర్ ఫార్మ్ డాట్ యాడ్ ఇన్ఫో మెసేజ్. మీరు డాక్యుమెంటేషన్ ఫాలో అవ్వండి. ఈ మెథడ్స్ తో ప్రాక్టీస్ చేయాలి అంటే ప్లీజ్ ఫుల్ఫిల్ ఆల్ మ్యాండేటరీ ఫీల్డ్స్. ఇన్ఫర్మేషన్ మెసేజ్ డిస్ప్లే చేయాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ చేయి, యాడ్ ఇన్ఫో మెసేజ్ అనే మెథడ్ యూజ్ చేయాలి. దిస్ ఇస్ యాడ్ ఇన్ఫో మెసేజ్. ఓకే, ఇది టాప్ అప్ డిస్ప్లే అవుతుంది లైక్ అనోటేషన్. ఒకవేళ మనకు ఫీల్డ్ కింద డిస్ప్లే చేయాలంటే ఇంపాక్ట్ బిలో ఒక మెసేజ్ డిస్ప్లే చేయాలి అంటే అది ఇన్ఫర్మేషన్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్, వార్నింగ్ మెసేజ్, అలాంటి టైప్ ఆఫ్ మెసేజ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నారో దాన్ని డిఫైన్ చేసుకోవాలి. మనకి ఇంకొక మెథడ్ ఉంది, జనరల్ స్కోర్ ఫార్మ్ డాట్ షో ఫీల్డ్ మెసేజ్. సో ఫీల్డ్ మెసేజ్, సో ఇక్కడ మనం 3 డిఫరెంట్ పారామీటర్స్ ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పారామీటర్ ఏంటంటే ఏ ఫీల్డ్ కింద అయితే మనం మెసేజ్ ని డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ నేమ్ ని పాస్ చేయాలి. తర్వాత మెసేజ్ పాస్ చేయండి, అండ్ తర్వాత టైప్ ఆఫ్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్ ఆర్ వార్నింగ్ ఇన్ఫో. నేను ఇన్ఫో చేయాలనుకుంటున్నాను, ఇక్కడ ఇన్ఫో ఇవ్వండి. ఎర్రర్ కావాలంటే సో ఎర్రర్ ఇవ్వాలి, కంట్రోల్ షిఫ్ట్ చేయి. చూడండి, మనకి వెల్కమ్ టు కోడ్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఫీల్డ్ కింద డిస్ప్లే అవుతుంది, ఇక్కడ టాప్ లో డిస్ప్లే అవుతుంది. టాప్ లో డిస్ప్లే అవ్వాలంటే యాడ్ ఇన్ఫో మెసేజ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఒకవేళ ఫీల్డ్ కింద డిస్ప్లే అవ్వాలంటే షో ఫీల్డ్ మెసేజ్ అనే మెథడ్ డిస్ప్లే చేస్తాం. ఇది ఇన్ఫో మెసేజ్. లేదు నాకు ఎర్రర్ మెసేజ్ కావాలి అంటే సో ఎర్రర్ మెసేజ్ కూడా డిస్ప్లే చేసుకోవచ్చు, ఇది ఎర్రర్ మెసేజ్. లేదు వార్నింగ్ మెసేజ్ కావాలంటే ఎస్ యూ కెన్ డిస్ప్లే వార్నింగ్ మెసేజ్ యాజ్ వెల్. లేదు అన్ని మెసేజెస్ ని క్లియర్ చేయాలి అంటే మనకి ఇంకో మెథడ్ ఉంది, జీ అండర్ స్కోర్ ఫార్మ్ డాట్ క్లియర్ మెసేజెస్ అనే మెథడ్ ఉంటుంది. సో ఆ మెథడ్ యూజ్ చేయాలి. రన్ మై స్క్రిప్ట్, స్పెల్లింగ్ రాంగ్ మేబీ. సో ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి జీ అండర్ స్కోర్ ఫార్మ్ డాట్ క్లియర్ మెసేజెస్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. వాట్ వాస్ ద రాంగ్? క్లియర్ మెసేజ్, జీ అండర్ స్కోర్ ఫార్మ్ డాట్ క్లియర్ మెసేజెస్ మనకి మెథడ్ ఉంటుంది. మాక్సిమం మెథడ్స్ అన్ని గుర్తుండాలండి మన రియల్ టైమ్. మీ కేసులో మీరు ఈ డాక్యుమెంటేషన్ ఫాలో అవ్వండి. ప్రతి మెథడ్ని నేను మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. క్లియర్ మెసేజ్ అనేది, ఇది క్లియర్ మెసేజ్ ఇక్కడ కాదు, యాక్చువల్గా నేను ఈ సినారియోలో మెసేజ్ ఫీల్డ్ కింద డిస్ప్లే వచ్చేస్తాను కాబట్టి హైడ్ ఫీల్డ్ మెసేజ్ మెథడ్ ఉంటుంది. జీ అండర్ స్కోర్ ఫార్మ్ డాట్ హైడ్ ఫీల్డ్ మెసేజ్ మనం ఈ మెథడ్ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హైడ్ చేయలేదు కాబట్టి హైడ్ ఫీల్డ్ మెసేజెస్ మెసేజ్. సో దిస్ ఇస్ ద వే హైడ్ ద ఫీల్డ్ మెసేజెస్. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ విత్ రిమైనింగ్ ఆల్ మెథడ్స్, ఇక్కడ ప్రతి మెథడ్ విత్ ఎగ్జాంపుల్తో ఉన్నాయి మన డాక్యుమెంటేషన్ లో. ఈ డాక్యుమెంటేషన్ కనుక మీరు ఫాలో అయితే గ్లైడ్ ఫామ్ లో ఉన్నటువంటి అన్ని మెథడ్స్ ని మనం ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. గ్లైడ్ ఫామ్, గ్లైడ్ రికార్డ్ మెథడ్స్ తో ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ గా మన సర్వీస్ ను యాక్చువల్ ప్లేస్ లో కోడ్ రాయాలంటే చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. సో ఇవన్నీ మెథడ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే యాక్చువల్ ప్లేస్ లో కోడ్ రాయడానికి ట్రై చేయండి, చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే.